ఎగ్జిట్ పోల్స్కి ముందు నుంచి తాను చెప్తున్నటువంటి మాటే కరెక్ట్ అన్నటువంటిది ప్రశాంత్ కిషోర్. ఇప్పుడు రవిప్రకాష్ కూడా పూర్తి ధైర్యంగా ఉన్నారు. ఏదైతే ఎగ్జిట్ పోల్స్ అంచనాల మీద ప్రశాంత్ కిషోర్ స్పందించారు, ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో మరోసారి టైం వేస్ట్ చేసుకోవద్దు, ఎన్నికల పనికిమాలిన చర్చలతో టైం వేస్ట్ చేసుకోవద్దు, మరోసారి ఫేక్ జర్నలిస్టులు స్వయం ప్రకటిత మేధావులతో చర్చలతో టైం వేస్ట్ చేసుకోబాకండి అంటూ చెప్తూ వచ్చారు. ఓవరాల్గా ప్రశాంత్ కిషోర్ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారుతుంది అన్నటువంటిది మొట్టమొదట చెప్పాడు. అదే సందర్భంలో రవిప్రకాష్ మొట్టమొదట సర్వే ఇచ్చినటువంటిది ఓవరాల్గా ఈ ఇంపాక్ట్ సరే వాళ్ళ సర్వే మూలంగాన జనంలో మార్పు వస్తుందంటే జనంలో వచ్చిన మార్పుని తాము పసిగట్టాం అన్నటువంటి పాయింట్ ఆ ఇద్దరు చెప్పుకొచ్చారు. కాబట్టి ఇప్పుడు ఇద్దరు కూడా పూర్తి ధైర్యంతో ఉన్నారు. 4వ తారీఖున అసలు ఫలితం ఖచ్చితంగా తాము అనుకున్నట్టే జరుగుతుంది అన్నటువంటి పాయింట్ మీదనే ఉన్నారు.